నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మహబూబ్ నగర్ లో వరదల్లో చిక్కుకున్న పాఠశాల బస్సు పిల్లలు సురక్షితం రైల్వే శాఖ నిర్లక్ష్యం అన్న నేతలు అభివృద్ధి సంక్షేమంలో వైఎస్ఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారన్న టీపీసీసీ చీఫ్ వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి కస్తూర్బా గాంధీ విద్యార్థుల కథనానికి స్పందన పాఠశాలను సందర్శించిన ఎంఈఓ నీలకంఠం సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఆందోళన చేసిన కళాపల్లి బేరీరు దళితులు అర్హులైన అందరికీ దళిత బంధు ఇవ్వాలని కలెక్టర్ కి వినతి పత్రం అభివృద్ధి సంక్షేమంలో వైఎస్ఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ వైఎస్ చేపట్టిన నీటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిని చేయటం తన లక్ష్యమని వైఎస్ఆర్ చెప్పేవారని గుర్తు చేశారు. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ నాయకుడు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతి కార్యక్రమంలో సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆప్తుడు డాక్టర్ కేవీపి రామచంద్రరావు గారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు మహేష్ గౌడ్ గారు బలరామ్ నాయక్ గారు జట్టి కుసుమ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు 73వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మీకు అందరికీ స్వాగతం మిత్రులారా ఈ దేశ చరిత్రలో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాడు దేశంలోనే అభివృద్ధి పదం వైపు సంక్షేమ పదం వైపు మొదటి స్థానంలో నిలబెట్టిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలోనే శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అత్యంత విశ్వాసపాత్రుడుగా నమ్మకమైన నాయకుడిగా నమ్మిన వాళ్ళకు మాట ఇస్తే మడమ తిప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదురొడ్డి నిలబడి ఆ మాట నిలబెట్టుకునే నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు మన గుండెల్లో చిరస్థాయిగా స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి గొప్ప నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి వారు మన మధ్యన లేకపోవడం దురదృష్టకరం. రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయాలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలో ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి గొప్ప నాయకులు గొప్ప రాజనీతిజ్ఞుడు గొప్ప విశ్వాసపాత్రుడు నమ్మకమైన నాయకుడు. అలాంటి నాయకుడికి జంట నగరాలలో ఒక స్మృతివనం లేకపోవడం అనేది లోటు. సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మృతివనాన్ని నిర్మించే బాధ్యత శాశ్వతంగా వారి యొక్క గుర్తింపు వారి యొక్క గౌరవం నిలబెట్టే విధంగా మనం కార్యాచరణ తీసుకొని ముందుకెళ్దాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి. ఈ సందర్భంగా ఇడుపులపాయలలోని వైఎస్ సమాధి వద్ద ఏపీ ముఖ్యమంత్రి జగన్, భారతి, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల, విజయమ్మ, షర్మిల కూతురు, కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. సమాధి వద్ద మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు వైఎస్ జయంతిని పురస్కరించుకుని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో నిన్నటి నుంచి ఈడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి ఊపిరితిత్తుల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 4000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓసీలో వరద నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ భారీ వాహనాలు నిలిచిపోయాయి. అలాగే ఇల్లందు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఇల్లందు ఏరియా సింగరేణి GK5 ఓసీలో ఓబీ పనులకు కోయగూడెంలోని ఓసీలో సుమారు 6000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లాలో 30 మంది చిన్నారులతో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కుప్పెను ప్రమాదం తప్పింది. మాచన్పల్లి కోడూరు మధ్య ఓ ప్రైవేటు పాఠశాల బస్సు రైల్వే అండర్ బ్రిడ్జిలో చేరిన వరద నీటిలో చిక్కుకుపోయింది. రామచంద్రపురం సుగురుగడ్డ తాండా నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న బస్సు మార్గ మధ్యమంలో వరద నీటిలోకి రాగానే ఆగిపోయింది. చూస్తుండగానే బస్సులోకి నీరు చేరడంతో అప్రమత్తమైన డ్రైవర్ స్థానికులకు సహాయం కోరాడు. వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను సురక్షిత బయటకు తీసుకువచ్చారు. అనంతరం ట్రాక్టర్ సహాయంతో నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు లాగారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉండగా ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఎస్ఐ ప్రకాష్ గౌడ్. బక్రీద్ మరియు తొలి ఏకాదశి పండుగలు వస్తున్న సందర్భంలో ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆయన సూచించారు. అన్ని మతాల వారు కలిసిమెలిసి సోదర భావంతో మెదరాలని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని, ఎవరైనా సమస్య వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. 24 గంటలు ప్రజల సేవ కోసం పోలీసులు సిద్ధంగా ఉన్నామని ఎస్ఐ ప్రకాష్ గౌడ్ అన్నారు. ఈరోజు మా చేగుంట పోలీస్ స్టేషన్లో ఈ 10వ తారీఖు నాడు జరగబోయేటువంటి బక్రీద్ పండుగ మరియు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మా యొక్క మండల ప్రజలందరికీ మరియు ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా మా యొక్క పోలీస్ శాఖ వినపేమనగా రాబోయే 2 పండుగలు కూడా సోదరభావంతో శాంతియుత వాతావరణంలో ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖకు సహకరించవలసిందిగా కూర్చున్నాము. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే మా యొక్క డైలైన్ నెంబర్ కానీ నా యొక్క చేగుంట ఎస్హెచ్ఓ నెంబర్ కానీ ఇతర సమాచారం ద్వారా మాకు తెలియజేసినట్లయితే వెంటనే మేము చేరుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ ఎల్లవేళలు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ రాబోయే 2 పండుగలు కూడా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి మా యొక్క మండలి ప్రజలందరూ కూడా చేగుంట పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,815 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కరోనాతో పోరాడుతూ మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,22,335 యాక్టివ్ కేసులు ఉండగా పాజిటివిటీ రేటు 4.96%, రికవరీ రేటు 98.51% ఉంది. కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్టలో కేసులు అత్యధికంగా నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు నాగర్ కర్నూలు జిల్లాలో మహిళ వీఆర్ఏపై దాడి చేసింది ఇసుక మాఫియా. కొల్లాపూర్ మండలం ములచింతలపల్లి వీఆర్ఏ శిరీషపై ఇసుక మాఫియా అటాక్ చేసింది. నానా బూతులు తిడుతూ నాగమల్లయ్య అనే వ్యక్తి దాడి చేశారని వీఆర్ఏ తెలిపింది. తహసీల్దార్ ఆఫీసులో పని ముగించుకుని వెళ్తుండగా బస్సులో ప్రయాణికుల ముందే నాగమల్లయ్య కొట్టాడని వాపోయింది వీఆర్ఏ శిరీష. గాయాలు కావడంతో ఆమెను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తనని కొట్టిన ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. నిన్న నా డ్యూటీ ఉన్నది. డ్యూటీ అయిపోయిన పక్షంలో మా ఊరి బస్సు దగ్గరికి వెళ్ళి నేను బస్సు ఎక్కే పక్షంలో కుర్వ నాగమల్లయ్య అనే వ్యక్తి నన్ను వీఆర్ఏ శత్రువుని ఇద్దరిని కింద పట్టుకొని మీది చాలా అయింది, మిమ్మల్ని ఇద్దరిని తొక్కుతాను బెదిరించిందే కాకుండా బస్సు ఎక్కిన తర్వాత తను ఎక్కి దుర్సనంగా మాట్లాడి మాటలు వచ్చి నా జుట్టు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. పబ్లిక్ ఎంతమంది ఆపినా కూడా నా ఇసుక టాక్టర్లు పట్టిస్తుంది, నువ్వే నీ అంతు చూస్తా అని చెప్పి నీవు నా ఇసుక టాక్టర్లు పట్టించడం వల్లనే నేను నా ఇల్లు కూడా అమ్ముకున్నా, నన్ను నాశనం చేస్తున్నావు, నీ అంతే ఎంతవరకు ఉన్నా చూస్తా నేను చంపి పడేస్తా అని చెప్పి నన్ను పబ్లిక్లోనే బెదిరించిండు. గతంలో కూడా వీఆర్ఏల పైన అక్రమంగా ఈ విధంగా దాడి చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఎన్నోసార్లు వేడుకోవడం జరిగింది. గ్రామ స్థాయిలో ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మాకు భద్రతా పరంగా ఎలాంటిది హామీ లేదు. మీరు అటువంటి పనులు మాకు అప్పచెప్పకుండా శాంతి భద్రతలకు అగత కలిగించుకుంటూ ప్రభుత్వం ఎన్నిసార్లు వినవించుకున్నా నేటికి మాకు ఎలాంటి రక్షణ లేదు. శ్రీమతి శిరిష పైన ఇసుక మాఫియాదారులు చేసిన దాడిని ఖండిస్తూ నేను ఈరోజు వాళ్ళు ఇచ్చిన మెమోరాండాన్ని స్వీకరించి ఎస్ఐ గారికి, స్టేషన్ హౌస్ మాస్టర్ గారికి రికమెండ్ చేస్తూ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నాను. ఈ మండలంలో కానీ ఇక్కడ ఎవరైనా ఇంకా అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగుల పైన కానీ గ్రామ సహాయకుల పేరు మీద కానీ ఎవరైనా దాడిని చేస్తే తీవ్రంగా
కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇతన్ని కూడా కంపల్సరీగా ఇతని మీద పోలీస్ స్టేషన్లో కేసులను భీముని పాదం జాలువారుతోంది. గత రెండు నెలలుగా చుక్క నీరు లేక బోసిపోయిన జలపాతం ప్రస్తుతం విస్తారంగా వానలు పడుతుండటంతో జలకలతో కలకలలాడుతోంది. మండలంలోని సీతానగరం గ్రామ పరిధి కొమ్మలవంచ అటవీ ప్రాంతంలో సుమారు 70 అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద బండరాలపై నుంచి సన్నని ధారల జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. వందలాది కుటుంబాలు తరలివచ్చి జలపాతం మందాలను ఆస్వాదిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 10 నెలల రాధిక అనే పసికందుకు రైల్వే శాఖ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చింది. అయితే ఆమె 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. చిన్నారి తండ్రి రాజేంద్ర కుమార్ బిలాయిలోని రైల్వే యార్డ్లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. జూన్ 1న ఆయన తన కుటుంబంతో కలిసి బిలాయి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతను అతని భార్య ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సందర్భంలో వారి కుటుంబీకులకు తక్షణ సాయం అందించేందుకు కారుణ్య నియామకాలు చేపడుతుంది రైల్వే శాఖ. రికార్డులో నమోదు కోసం జూలై 4న చిన్నారిని ఆమె కుటుంబీకులు రాయపూర్ రైల్వే డివిజన్ కు తీసుకువచ్చారు. వేలిముద్రలు తీసుకుంటున్న సమయంలో ఆ చిన్నారి ఏడవటం అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. సోదర భావంతో అందరూ కలిసిమెలిసి శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మెదక్ రూరల్ సీఐ విజయ్ కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్లు అన్నారు. కొల్చారం గ్రామంలోని బాబా గార్డెన్స్ లో బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ రూరల్ సీఐ విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి సమావేశానికి హాజరైన ముస్లిం సోదరులు, వివిధ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్, సీఐ విజయ్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ముస్లిం అనే భేదం లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి అన్ని పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అనంతరం ముస్లిం మత పెద్ద ఆరిఫుద్దీన్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను పూర్తి శాంతియుత వాతావరణంలో జరుపుకుని అందరికీ సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఇసాక్, మున్ను, మెజాన్, వార్డు సభ్యుడు మొహమ్మద్, కటికి ఖరీద్, టీఆర్ఎస్ నేత రాజా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నేత చోరిగారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా వచ్చే నెక్స్ట్ వచ్చే తీగిత పండుగలు వినాయక చవితి ఉంది, ఇంకా వేరే పండుగలు ఉన్నాయి కాబట్టి అన్ని పండుగలు మనం అందరం కలిసిమెలిసి మనం ప్రశాంతంగా జరుపుకోవాలి. మన కొల్చారం మండలంలో ఎప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్లు జరగవు, అయినా కూడా మనము ఈ పీస్ కమిటీ అనవైతగా పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనం వచ్చేది ఏ దాని గురించి అంటే ఇప్పుడు పండుగ బక్రీద్ పండుగ వస్తుంది. బక్రీద్ పండుగలో ప్రశాంతంగా పండుగ జరగాలి, అందరు కలిసిమెలిసి ఒక పండుగ జరుపుకోవాలి అని అంటూ సార్ పిలిచి మనకు ఒక కమిటీ పెట్టారు. కాబట్టి మనం అందరు కలిసిమెలిసి పండుగ చేసుకోవాలి ప్రశాంతంగా. ఏ మనం ఇంతవరకు కూడా మన ఊళ్ళో ఎప్పుడు గొడవ జరగలేదు కాబట్టి ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా మంచిగానే జరుగుతుందని ఆశ. మనం మంచిగానే సంతోషంగా జరపాలి. తర్వాత మళ్ళీ దసరా పండుగ వస్తుంది, మన వినాయక చవితి వస్తుంది, ఆ పండుగను కూడా మనం సంతోషంగా. ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు కూడా జరగకుండా పీస్ఫుల్గా మన కుల్చారం మండలంలో ఎటువంటి ఇష్యూ లేకుండా ఈ పండుగలన్నీ కూడా సజావుగా ఇద్దరు కూడా కలిసిమెలిసి జరుపుకున్నారు. అది చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఏ ఒక పండుగని మనం విడదీసి ఎప్పుడూ చూడకూడదు. అన్ని పండుగలు మనవే, మనం అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి ఏ పండుగ అయినా కూడా మనం ఎటువంటివి ఒకరిద్దరు ఉన్నా కూడా మనం సర్ది చెప్పాలి. ఈ విధంగా ఉంది, అలా కాదు, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ప్రాబ్లం, ఈ విధంగా చేయాలి, మనలో మనం సర్ది చెప్పుకొని చేసుకుంటే ఎటువంటి పండుగనైనా కూడా ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా మనము జరుపుకోవచ్చు. రంగారెడ్డి జిల్లాలో రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన దత్తాత్రేయ గత 4 నెలలుగా అత్తాపూర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. 2 ఏళ్లుగా ఆన్లైన్లో బెట్టింగ్ చేస్తూ దాదాపు 7 లక్షలు పోగొట్టుకున్నాడు. తనకు ఉన్న 3 క్రెడిట్ కార్డులు, 2 ఆన్లైన్లో యాప్ల ద్వారా దాదాపు 1,70,000 రూపాయలు అప్పు తీసుకుని అవి కూడా ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టాడు. వడ్డీతో సహా మొత్తం అప్పు
తిరిగి కట్టాలని గత కొన్ని నెలలుగా రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారు. దీంతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే స్థితిలో లేకపోవడంతో దత్తాత్రేయ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ రాసి ఉండడంతో దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈయన చెల్లికి రేప్ చేసిండని ఫోటోతో సహా పెట్టిండు ఆయన ఆన్లైన్ మీద. దాని మీద కూడా చాలా రిఫ్రెష్ ఉండే మళ్ళీ ఆ ఫోన్ ఆయనకు ఇది చేసేసిండు. ఫోనే తీసేసి వేరే సిమ్ తీసుకున్నాం. ఏం రాలేవాలు ఓన్లీ ఫోన్ మీద వాట్సాప్ మీద పంపుతున్నాం. నాకు చూపెట్టిండు కూడా ఒకసారి ఫోన్ ఇది చేసేసిండు ఆయన సిమ్ తీసేసి వేరే సిమ్. మెదక్ జిల్లా నార్సింగి ప్రభుత్వ కళాశాల అధ్యాపక బృందం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలలో తమ పిల్లలను చేర్పించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మొన్నటి ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల ఫలితాలు జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచిందని, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడం జరుగుతుందని, కావున పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ కు చేగుంట ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని ఇన్ఛార్జి ప్రిన్సిపల్ నర్సింగులు తెలిపారు. మెదక్ జిల్లాలో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఉత్తమ ఫలితాలను సాధించడం మా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఎంపీసీ విజయలక్ష్మి 740 మార్కులు సాధించింది 1000 మార్కులకు గాను. తర్వాత బైపీసీ ఆర్ స్వర్ణోదయ 804 మార్కులు 1000 గాను. తర్వాత బైపీసీ సెకండ్ ఇయర్ టాపర్ జి శివాని 794 మార్కులు 1000 గాను. తర్వాత బైపీసీ తెలుగు మీడియం టాపర్ వచ్చేసి ఎన్ సుమలత 845 1000 గాను. తర్వాత బైపీసీ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం టాపర్ జే రేణుక 697 1000 మార్కులకు గాను. అదేవిధంగా బైపీసీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ మనం చూసినట్టుంటే బైపీసీ ఈఎంలో అంటే ఇంగ్లీష్ మీడియం కూడా మేము రన్ చేస్తున్నాం. ఇది ఎంపీసీ ఇంగ్లీష్ మీడియము, సిఈసీ ఇంగ్లీష్ మీడియము, బైపీసీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వీటి కూడా రన్ చేస్తున్నాం. బైపీసీ ఫస్ట్ ఇయర్ ఈఎం టాపరు ఆర్ వినయ్ 351 440 మార్కులకు గాను. బైపీసీ ఫస్ట్ ఇయర్ ఈఎం టాపర్ బి తేజ 349 440 మార్కులకు గాను. తర్వాత బైపీసీ ఫస్ట్ ఇయర్ టీఎంలో టాపర్ టి భవానీ 294 440 మార్కులకు గాను. బైపీసీ ఫస్ట్ ఇయర్ టీఎం టాపర్లో ఎం వినోజా 291 440 మార్కులకు గాను. ఈ విధంగా మాకు ఒక సొంత బిల్డింగ్ అనేటువంటి లేనప్పటికీ కూడా నార్సింగ్ జూనియర్ కళాశాల ఈ మన స్కూల్ యొక్క భవనంలో నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఉత్తమ ఫలితాలను సాధించి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది. మేము ఖచ్చితంగా ఆ పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులకు ఒక హామీ ఇస్తున్నాము. నార్సింగ్ కళాశాలలో ఎవరైతే అడ్మిషన్ అవుతారో రెగ్యులర్గా వాళ్ళు పిల్లలు విద్యార్థులు ఇట్లా వచ్చినట్టుంటే వాళ్ళు తప్పనిసరిగా పాస్ అయ్యేటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇల్లు తిరుగుతూ పిల్లవాళ్ళను చేర్చుకోవడం జరుగుతుంది. మా కళాశాలలో ఉన్నటువంటి మా లెక్చరర్స్ అందరూ సహకారంతో. మెదక్ జిల్లా రామేంపేట మండలం దంతేపల్లి గ్రామ పంచాయతీ తాండా పరిధిలో బిల్లియా తాండా నుంచి సుభాష్ తాండా వరకు మట్టి రోడ్డు ఉండటం వలన వర్షాకాలంలో ఇక్కడి తాండా వాసులు చాలా ఇబ్బందులకు పడుతున్నారు. తాండా నుంచి మెయిన్ రోడ్డు వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పాలకులు కూడా తమను పట్టించుకోవటం లేదన్నారు. దీంతో తాండా వాసులు వర్షాకాలంలో ఆ రోడ్డుపై వెళ్లాలంటే ఎక్కడ జారి పడతామో అని భయపడుతున్నారు. ఇప్పటికైనా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పట్టించుకుని తాండాకు రోడ్డు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరారు. అక్కడ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. మాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు స్కూల్ టీచర్లు రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మా ఉన్న మాకు ఎంపీటీసీ ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకుంటారు. దానికి కొద్దిగా త్వరగా చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. మా దండపల్లి తాండా వాసులందరూ నుంచి కొద్దిగా మూరం అయినా సరే కంకర రోడ్ అన్న పోస్తే కొద్దిగా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా మా పరిస్థితి ఇంతే. ఎప్పుడు వచ్చినా వర్షాకాలం వర్షం పడితే చాలు, మా పరిస్థితి ఇంతే అవుతుంది. ఇప్పుడు చూసినా ఇంత ఇంతమంది సర్పంచ్ పోయినా ఇప్పుడు ఎంపీటీసీలు ఉన్నా ఏం ఉన్నా ఎవరు పట్టించుకుంటారు ఈ రోడ్కు. ఇప్పటికే చాలా రోజులు అయింది దీనికి. మన మిరుగం నుంచి స్టార్ట్ అయిన వర్షం అంతే ఇప్పటి వరకు మాకు ఇదే పరిస్థితి ఉంది. స్థానిక
సర్పంచ్ మరి ఎంపీటీసీ మన మేడంకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొద్దిగా ఇంటిమేషన్ ఇచ్చి కొద్దిగా ఈ రోడ్డు పోయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. రామయ్యంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నీరులేక విద్యార్థులు పడుతున్న అవస్థలు, పాఠశాలలో ఉన్న సమస్యలపై వార్తలు రావడంతో స్పందించిన ఎంఈఓ నీలకంఠం, జిల్లా సెక్టోరియల్ అధికారి సుభాష్ నేడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న నీటి సమస్యలను ప్రిన్సిపల్ ధరణినే అడిగి తెలుసుకున్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నీరులేక విద్యార్థులు పడుతున్న అవస్థలు, పాఠశాలలో ఉన్న సమస్యలపై వార్తలు రావడంతో స్పందించిన ఎంఈఓ నీలకంఠం, జిల్లా సెక్టోరియల్ అధికారి సుభాష్ నేడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని వారు పరిశీలించారు. పాఠశాలలో ఉన్న సమస్యలపై విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాలలో నీటి సమస్య ఉన్న విషయం నిజమేనని, సమస్యను తీర్చేందుకు జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో కరెంటు పోయినప్పుడు చీకటి ఉండడంతో లాంతరు ఏర్పాటు కూడా కృషి చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే విధంగా జిల్లా అధికారులతో మాట్లాడి ఆ సమస్యను కూడా తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీలకంఠం, జిల్లా సెక్టోరియల్ అధికారి సుభాష్, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ ధరణితో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇస్కాన్ కూకట్పల్లి వారు సంగారెడ్డిలో శనివారం నిర్వహించే శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రజలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాల్సిందిగా కోరారు. సంబంధిత ఇస్కాన్ ప్రతినిధులు కోఆర్డినేటర్ శ్రీవాణి, వెంకటేశ్వరరావు, బాబులాల్ మహంతిలు మీడియాతో మాట్లాడుతూ పూరి జగన్నాథలో జరిగే కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరించాలనే సంకల్పంతో ఈ రథయాత్రను జులై 1న హైదరాబాద్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. అనంతరం రానున్న రోజుల్లో జగన్నాథ స్వామి వారి ప్రత్యేకతలను గ్రామ గ్రామాన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హరే కృష్ణ అండి, అందరికీ మీ అందరికీ స్వాగతం అండి. చాలా ధన్యవాదాలు. మీరు మన మన్నించి మీరు అందరూ వచ్చినందుకు, మన్నించి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సో మేము, నా పేరు వచ్చి శ్రీవాణి, నేను ఇస్కాన్ కూకట్పల్లి హైదరాబాద్ నుంచి వస్తున్నాను అండి. ఈయన పేరు వెంకటేశ్వరరావు గారు, ఈయన వెంకటేశ్వరరావు ప్రభుజీ, ఈయన బాబులాల్ ప్రభుజీ. సో మేము హిస్ట్రీ మహాశ్రీ దాస్ ప్రభుజీ ఆయన ఒక అధ్యక్షతలో మేము రేపు అంటే 9వ తారీఖు శనివారం రోజు 3:30 గంటలకి మేము శ్రీ జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తున్నాము. ఇది ఎక్కడి నుంచి అంటే, ఇది రత్నాలయం, నవరత్నాలయం ఉంది కదా, అక్కడి నుంచి మొదలయ్యి మనకి ఇక్కడ ఐబీ సెంటర్ దగ్గర ముగిస్తున్నాయి. సో నేను కొంచెం ఈ జగన్నాథ్ గురించి కొంచెం వివరిద్దాం అనుకుంటున్నాను. నాకు చాలామందికి జగన్నాథ్ స్వామి అంటే అంత అవగాహన లేదు, జగన్నాథ్ స్వామి అంటే ఎవరు అంటే. సో యాక్చువల్లీ నాకు కృష్ణుడు ఒక ఆనంద ముద్ర అనమాట అండి, ఆయన ఆనంద స్వరూపము అంతే. ఆయన ఏంటంటే, ఒకసారి రుక్మిణీ మాత 16,108 ఆయన ఒక భార్యలకి, ఆయన ఆవిడ శ్రీకృష్ణుడు ఒక లీలను చెప్తుందనమాట, బృందావన ఒక లీలను చెప్తున్నప్పుడు ఆయన ఎంతో మంత్రముగ్ధుడైపోయి ఎంతో తన్మయత్వంలో వెళ్ళిపోయి
ఆయన ఆ లీలను వింటూ వింటూ ఆయన కాళ్ళు చేతులు ఏమవుతాయంటే అవి లోపలికి వెళ్ళిపోతాయి అండ్ ఆయన కళ్ళు విశాలంగా అయిపోతాయి అన్నమాట. సో ఇది కృష్ణుడు ఒక రూపమే అనమాట, జగన్నాథ స్వామి శ్రీకృష్ణ భగవానుడు ఒక రూపమే, మరొక రూపము. సో ఈ రూపంలో ఆయన ఎంతో ఆనందంగా ఉంటారన్నమాట. సో ఈ స్వామి అంటే ఎంతో కరుణామయుడు అనమాట, మన కోరికలన్నీ కూడా తీరుస్తారనమాట. ఈయన ఎందుకంటే అంత ఆనంద స్వరూపుడు అని మనం ఎవరైనా మనం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు మనం ఏమడిగినా వాళ్ళు ఇచ్చేస్తారు మనకి. సో అలాగా ఈ స్వామి కూడా మనకి ఎంతో కరుణతో మనకి మన కోరికలన్నీ తీరుస్తారు. అండ్ మనకి వామన అది స్కంద పురాణంలో వామన పురాణంలో ఏం చెప్పబడిందంటే, ఎవరైతే ఈ జగన్నాథ్ రథయాత్రని వీక్షిస్తారో, ఎవరైతే ఈ రథాన్ని లాగుతారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్పబడిందండి. మనకి స్కంద పురాణంలో వామన పురాణంలో ఇలా చాలా చోట్ల ఇది మనకి చెప్పబడిందండి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం బంజేరుపల్లికి చెందిన శంకర్ కు కొద్ది రోజుల కిందట దళిత బంధు కింద ట్రాక్టర్ మంజూరయ్యింది. నిన్న సాయంత్రం తిమ్మాపూర్ లో ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా అదుపు తప్పిన ట్రాక్టర్ పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్ పై మరో వ్యక్తి ఉండగా అప్రమత్తమై కిందకు దూకేశాడు. శంకర్ ట్రాక్టర్ తో సహా బావిలో పడిపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటం, వర్షం కురవటం, చీకటి పడడంతో నిన్న గాలింపు చర్యలు నిలిపివేశారు. ఇవాళ మరోసారి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం నిజమైన దళితులకు శాపంగా మారిందని మునిపల్లి మండలం కళాపల్లి బేలూరు గ్రామ దళితులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ శరత్కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ గ్రామంలో దాదాపు 65 కుటుంబాలు దళితులు ఉన్నారని, కానీ రోజువారీ కూలీ చేస్తే పూట గడవని వారికి ఇవ్వాల్సిన దళిత బంధును కొందరికి మాత్రమే వర్తింపచేయటం అన్యాయమన్నారు. తాము గతంలో సింగూరు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో భూమిని కోల్పోయిన దళితులమని, ప్రభుత్వం తమపై కనికరం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు గ్రామ రైతులు మరియు జంగయ్య తదితరులు పాల్గొన్నారు. మాది మునిపల్లి మండల కళ్ళపల్లి మారుమూల గ్రామం. మాది డ్యామ్ లో మునిగిపోయిన గ్రామం. ప్రతి ఒక్కరూ దళితులే ఉన్నారు అక్కడ. ఎవరు ధనవంతులు లేరు. ఉన్నారు 65 కుటుంబాలు. అందరికి రావాలని ఆశిస్తున్నాం. 5 మాత్రమే దళితులు కారు కదా. 5 మాత్రం ఓటేస్తే సరిపోదు కదా. ప్రతి ఒక్కరు ఓటేస్తేనే కదా కేసీఆర్ గారు గెలిచినారు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గెలిచినారు. అదే విధంగా మాకు అందరు కూడా కావాలని ఆశిస్తున్నాం. కలెక్టర్ రావడం జరిగింది. దళిత బంధు అనే పథకము ఎవరైతే దళితులు, గరీబులు, పేదోళ్ళు, వాళ్ళకి ఎట్లాంటి భూమి లేదు, నిర్వాసితంగా కష్టంలో కష్టాలు ఉన్నారో వాళ్లను గ్రామ సభ నిర్వహించి, గ్రామ సభలో ప్రతి ఒక్క అనర్హుడు, అర్హుడు ఎవరు, అనర్హుడు ఎవరు అని చెప్పి ఎంపిక చేసి, గ్రామ సభలో ఎంపిక చేసి వారిని ఎన్నుకోవాలి. కానీ ఈరోజు ఏం జరిగింది మునిపల్లి మండలంలో అంటే, ప్రతి గ్రామంలో, ఈ కలపల్లి పేరు అనే గ్రామం కాదు, ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే రాసుకోవడం జరిగింది దళిత బంధు అనే పథకం. మరి వాళ్ళు పార్టీ కార్యకర్తల కోసం పెట్టిరా దళిత బంధు అనేది? గరీబుల గురించి దళిత బంధు అనే పథకం పెట్టిరా? అర్థమైతే లేదు. ఒకసారి ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధి వహించి ఈ దళిత బంధు అనే పథకాన్ని ఇప్పటి వరకు లబ్ధిదారులను గ్రామసభ పెట్టి ఎంపిక చేసి గ్రామసభలో వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని కోరడం జరుగుతుంది. గారికి ఎమ్మెల్యే గారి చూసుకుంటారు కదా, మరి అంతా ఎమ్మెల్యేకు, వాళ్ళ పార్టీ మండల నాయకులు, డిప్యూటీసీలు వాళ్ళు కలిసి ఇదంతా లోపలిస్తున్నాము. ఒక ప్రాజెక్టు అంటే ఒక యూనిట్కు 3 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళ దగ్గర, దళిత బంధువుల దగ్గర, వాళ్ళ దగ్గర లబ్ధిదారుల దగ్గర తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ దళిత బంధువులు అర్హులకు ఇవ్వాలని కోరుతున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ లో వరదల్లో చిక్కుకున్న పాఠశాల బస్సు, పిల్లలు సురక్షితం, రైల్వే శాఖ నిర్లక్ష్యమన్న నేతలు. అభివృద్ధి సంక్షేమంలో వైఎస్ఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారన్న టిపిసిసి చీఫ్. వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి. కస్తూర్బా గాంధీ విద్యార్థుల కథనానికి స్పందన, పాఠశాలను సందర్శించిన ఎంఈఓ నీలకంఠం. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఆందోళన చేసిన కళాపల్లి బేలూరు దళితులు. అర్హులైన అందరికీ దళిత బంధు ఇవ్వాలని కలెక్టర్ కి వినతి పత్రం.
ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.